ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆధునిక ఆధునిక భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల నేపథ్యం, స్థానిక ప్రభుత్వాల నేపథ్యాన్ని పరిశీలిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఎస్ మొదటగా బ్రిటిష్ వారు భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధిని పట్టించుకోకపోయినప్పటికీ తదుపరి కాలంలో ఈ స్థానిక ప్రభుత్వాలను బలోపితం చేయాలి అనే సంకల్పంతో ఎస్ బ్రిటిష్ వారు 1871లో మన లార్డ్ మేయో గారు స్థానిక ప్రభుత్వాలను బలోపితం చేయాలి, అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపితం చేయాలి అనే సంకల్పంతో ఇతడు తీసుకొచ్చినటువంటి వ్యవస్థనే స్థానిక ప్రభుత్వాలు అని పేర్కొనవచ్చు. అంటే మరలా ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాలను భారతదేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పుకోవచ్చు, అంటే మనము ఈ లార్డ్ మేయో గారిని ప్రస్తావించవచ్చు. అందుకోసమే లార్డ్ మేయో గారిని మనము భారతదేశంలో ఎలా పేర్కొంటాము అంటే స్థానిక ప్రభుత్వాల పరిచయస్తుడు మరియు భారతదేశ సమైక్య వ్యవస్థ పితామహుడు అని ఎవరిని పేర్కొంటాము అంటే మేయో గారిని మనము పేర్కొంటాం. సో ఇక తదుపరి కాలంలో 1882 నుంచి 1882 మధ్య కాలంలో భారత వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ గారు. ఈ లార్డ్ రిప్పన్ గారు వచ్చేసి దేశ చరిత్రలోనే స్థానిక ప్రభుత్వాలకి మొట్టమొదటిసారిగా చట్టబద్ధత విధానాన్ని కల్పిస్తూ మొదటి స్థానిక ప్రభుత్వాల చట్టబద్ధత చట్టాన్ని తీసుకొస్తాడు. మొట్టమొదటి స్థానిక ప్రభుత్వాల చట్టబద్ధత చట్టాన్ని ఎవరు తీసుకొస్తారు అంటే లార్డ్ రిప్పన్ గారు తీసుకొస్తారు. ఏ సంవత్సరానికి తీసుకొచ్చారు అంటే 1882లో తీసుకొస్తాడు. కాబట్టి ఇక 1882లో తీసుకురాబడినటువంటి ఈ మొదటి స్థానిక ప్రభుత్వాల చట్టాన్నే మనం ఏమంటాము అంటే మొదటి స్థానిక ప్రభుత్వాల మ్యాగ్నా కార్టా చట్టంగా పేర్కొంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మ్యాగ్నా కార్టా అంటే మ్యాగ్నా మీన్స్ పెద్దది అని, కార్టా మీన్స్ చట్టము అని పేర్కొంటాం. అంటే స్థానిక సంస్థల ప్రయోజనార్థం చేసిన మొట్టమొదటి అతిపెద్ద చట్టం ఏంటి అంటే ఈ స్థానిక ప్రభుత్వాల తొలి మ్యాగ్నా కార్టా చట్టం 1882 అనేది గమనించాలి. సో అంటే ఇక్కడ చూడండి, మరి 1882 మొదటి స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం సో స్థానిక ప్రభుత్వాల స్వరూపం ఎలా మార్చబడ్డది, స్థానిక ప్రభుత్వాల యొక్క స్వరూపం ఎలా మార్చబడ్డది, స్థానిక ప్రభుత్వాలకి ఒక భౌతిక రూపాన్ని ఎలా ఇచ్చారు అనేది చూస్తే దీని ప్రకారము స్థానిక ప్రభుత్వాలు 3 రకాలుగా మార్చబడతాయి. అదే దిగువ స్థాయిలో గ్రామ పంచాయతీ వ్యవస్థ, మధ్యస్థాయిలో తాలూకా బోర్డులు,
తాలూకా బోర్డులు, పై స్థాయిలో జిల్లా స్థాయిలో జిల్లా బోర్డులను ప్రవేశపెడుతూ, అంటే రిప్పన్ గారు ప్రవేశపెట్టిన 1882 చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాల పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపం ఎలా మార్చబడ్డది అంటే 3 రకాలుగా మార్చబడ్డది. సో పై స్థాయిలో జిల్లా బోర్డులుగాను, మధ్యస్థాయిలో తాలూకా బోర్డులుగాను, అండ్ గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీలుగాను ఏర్పడడము జరిగింది. అంటే ఇక్కడ స్థానిక ప్రభుత్వాలకి ఒక చట్టబద్ధత అనేది ఇవ్వడమే కాదు, సో చట్టబద్ధతతో పాటు స్థానిక ప్రభుత్వాలకి ఒక మౌలిక స్వరూపాన్ని అందించినందుకు ఎస్ఆర్ రిప్పన్ గారిని మనం ఏమని పేర్కొంటాము అంటే, దేశ చరిత్రలోనే రిప్పన్ గారిని స్థానిక ప్రభుత్వాల పితామహుడు అని ఎవరిని పేర్కొంటాము అంటే, రిప్పన్ గారిని ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ అనే అంశంతో పేర్కొంటాం. సో అట్లా స్థానిక ప్రభుత్వాల పితామహుడు, బలోపేతం. అయితే రిప్పన్ గారి తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్స్ కూడాను భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల బలోపేతానికి చాలా కృషి చేయడం అనేది గమనించాలి. అంటే ఇతడు తీసుకొచ్చిన చట్టంతో పాటు, అంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, స్థానిక ప్రభుత్వాల మొదటి చట్టబద్ధత 1882 కానీ 1882 స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు అంటే, దేశ చరిత్రలోనే స్థానిక ప్రభుత్వాలకి మొట్టమొదటి ఎన్నికలు నిర్వహించింది 1884 అనేది గమనించాలి. అంటే ఏ చట్టం ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించారు అంటే, 1882 తొలి స్థానిక ప్రభుత్వాల చట్టం ప్రకారం 1884లో తొలి ఎన్నికలు అనేవి వస్తాయి. అంటే మరి ఇక్కడ ఎన్నికలు 2 రకాలు కదా, ప్రత్యక్ష ఎన్నికలు, పరోక్ష ఎన్నికలు. మరి 1884 చట్టం ప్రకారం ఏ ఎన్నికలను నిర్వహించారు అంటే, మొదటగా స్థానిక ప్రభుత్వాలకి పరోక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెడతారు అనేది గమనించాలి. ఓకే, సో దీని తర్వాత కూడా 1884 బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం వస్తుంది. 1884లో బెంగాల్ స్థానిక ప్రభుత్వాల చట్టం వస్తుంది. సో దాని తదుపరి కాలంలో 1885లో మరొకటి వస్తుంది, బెంగాల్ మున్సిపాలిటీల చట్టం అనేది మరొకటి వస్తుంది. అంటే దీని తరువాత కాలంలో కూడా స్థానిక ప్రభుత్వాలను బలోపితం చేసినట్లు మనం గమనించాలి. ఓకే, సో ఇక దీంతో పాటు దీనికన్నా ముందు చూస్తే, బ్రిటిష్ వారి పరిపాలన కాలంలోనే స్థానిక ప్రభుత్వాల విధానంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏంటి ఈ బ్రిటిష్ వారి కాలంలో అంటే, ద ఫస్ట్ మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ. దేశ చరిత్రలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా మనము దేనిని పేర్కొంటాము అంటే, ఎస్ మద్రాస్ మున్సిపాలిటీగా పేర్కొంటాం. మరి ఈ మద్రాస్ మున్సిపాలిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు అంటే, 1687లో మద్రాస్ మున్సిపాలిటీని తొలిసారిగా ఏర్పాటు చేస్తారు. ఓకే, దాంతోపాటు అగైన్ 1726లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన మరొక మున్సిపాలిటీ ఎస్ బాంబే మున్సిపాలిటీ అండ్ ఆల్సో బెంగాల్ మున్సిపాలిటీ ఆర్ కోల్కత్తా మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు. అంటే దేశ చరిత్రలో మొట్టమొదటి మున్సిపాలిటీ వచ్చేసేమో మద్రాస్,
ఏర్పాటు వచ్చేసేమో 1687. ఓకే, ఇక రెండవ మున్సిపాలిటీ వచ్చేసేమో బాంబే అండ్ అగైన్ బెంగాల్, ఇవి ఏర్పాటు చేసినయేమో 1726. అంటే దేశ చరిత్రలోనే అతి ప్రాచీన అతి పురాతన మున్సిపాలిటీలుగా ఇప్పటికీ కూడా వేటిని పేర్కొంటాము అంటే ఈ మూడు మున్సిపాలిటీలను పేర్కొనడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది 1687 1726 అయినప్పటికీ దేశంలో మున్సిపాలిటీలకు, వెరీ వెరీ ఇంపార్టెంట్, దేశంలో మున్సిపాలిటీలకు తొలిసారిగా చట్టబద్ధత విధానాన్ని కల్పించింది మాత్రం 1793 మొదటి చార్టర్ చట్టం ప్రకారం మున్సిపాలిటీ వ్యవస్థ విధానానికి చట్టబద్ధత అనేది వస్తుంది. సో ఈ ప్రక్రియలో ఆధునిక భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల మనుగడ ఎలా వచ్చింది అంటే, ఎస్ ప్రారంభంలో బ్రిటిష్ వారు స్థానిక ప్రభుత్వాలను అంతగా పట్టించుకోకపోయినప్పటికీ వాటి యొక్క ప్రావీణ్యాన్ని గుర్తిస్తూ 1871లో లార్డ్ మేయో గారు తిరిగి ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంగా ఈ స్థానిక ప్రభుత్వాలను పరిచయం చేస్తాడు. సో దాంతోపాటు డెవలప్ చేసింది ఎవరు అనే అంశాన్ని చూస్తే మాత్రం లార్డ్ రిప్పన్ గారు అనేది గమనించాలి. అందుకోసమే లార్డ్ రిప్పన్ని స్థానిక ప్రభుత్వాల యొక్క పితామహుడుగా చెప్తామన్నమాట. సో ఇలా ఎస్ ఆధునిక భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల యొక్క మనుగడ, దానికి ముందు ఎస్ మధ్యయుగ కాలంలో స్థానిక ప్రభుత్వాల యొక్క మనుగడ, మరియు దానికి ముందు ప్రాచీన కాలంలో స్థానిక ప్రభుత్వాల యొక్క మనుగడ ఎలా ఉంది అనే ఒక చారిత్రక నేపథ్యాన్ని ఇప్పుడు మనము తెలుసుకున్నాం. సో దీని తర్వాత కాలంలో బ్రిటిష్ వారి కాలంలో ఇంకేమైనా గ్రామీణాభివృద్ధికి కృషి చేశారా, బలోపేతం చేశారా అనే అంశాలను గమనిస్తే, ఎస్ మొదటగా రాయల్ కమిషన్. ఓకే, రాయల్ కమిషన్ను చూస్తే, రాయల్ కమిషన్ను స్థానిక ప్రభుత్వాల స్వరూపాన్ని పరిశీలించడానికి ఈ రాయల్ కమిషన్ను బ్రిటిష్ వారు ఏర్పాటు చేస్తారు. ఓకే, మరి రాయల్ కమిషన్ను ఏ సంవత్సర కాలానికి బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు అనే అంశాన్ని చూస్తే 1907లో ఏర్పాటు చేస్తారు. దీనిని ఏర్పరిచినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వమా బ్రిటిష్ వారి ప్రభుత్వమా అంటే బ్రిటన్ పార్లమెంట్. ఓకే, ఏర్పాటు చేసిన వారు బ్రిటన్ ప్రభుత్వము. మరి ఈ రాయల్ కమిషన్ని 1907లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డది? రాయల్ కమిషన్ అంటే ఎస్ అధ్యక్షుడు లేదా చైర్మన్ వచ్చేసి చార్లెస్ హబ్ హౌస్ అధ్యక్షతన రాయల్ కమిషన్ని ఏర్పాటు చేస్తాం. ఓకే, మరి రాయల్ కమిషన్ను ఎందు కొరకు ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశం కొరకు ఈ రాయల్ కమిషన్ ఏర్పాటు చేశాము అంటే, ఎస్ రిప్పన్ గారు ప్రవేశపెట్టిన మూడంచెల స్థానిక ప్రభుత్వాల యొక్క స్వరూపాన్ని పరిశీలించడానికి ఈ రాయల్ కమిషన్ని మనం ఏర్పాటు చేస్తాం. మరి రాయల్ కమిషన్ అనేది రిపోర్ట్ నివేదిక ఎప్పుడిచ్చింది, ఏ సంవత్సరానికి నివేదిక ఇచ్చింది అనేది చూస్తే 1909లో ఇది తన రిపోర్ట్ను ప్రభుత్వానికి జారీ చేస్తుంది. ఓకే, మరి
రిపోర్ట్లో ఈ రాయల్ కమిషన్ రిపోర్ట్లో ఇచ్చిన ప్రధాన సిఫారసులు ఏవి అనేది మనం గమనించి చూసినట్లయితే, ఇక్కడ చూడండి, మొదటి రిపోర్ట్ దేశంలోని ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలి అనే అంశాన్ని చూసించి, దేశంలో ఉండబడిన ప్రతి గ్రామానికట ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఉండాలి అనే ప్రస్తావన రాయల్ కమిషన్ తన మొదటి సిఫారసులో చెప్తుంది. సో అలానే రెండవ అంశాన్ని ఏది ప్రకటిస్తుంది అంటే, మరి ఈ రాయల్ కమిషన్ రిప్పన్ గారు ప్రవేశపెట్టిన మూడంచెల స్థాయిలో అంటే గ్రామస్థాయిలోని ప్రజాప్రతినిధులు కానీ, మధ్యస్థాయిలోని తాలూకా ప్రతినిధులు కానీ, జిల్లా స్థాయిలోని జిల్లా ప్రతినిధులు కానీ, అంటే మూడు స్థాయిలలో ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ప్రజలచే ప్రత్యక్ష ప్రాతిపదికన ఎన్నిక కావాలి అనే అంశాన్ని రాయల్ కమిషన్ చెప్పింది. అంటే రాయల్ కమిషన్ ఇచ్చిన మొత్తం సిఫారసులలో అతి ప్రధానమైన సిఫారసు ఏంటిది అనేది మనం చూస్తే, స్థానిక సంస్థలలో మూడంచెలలో ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రస్తావిస్తుంది. సో నెక్స్ట్ మూడవ సిఫారసు ఏమంటుంది అంటే, ప్రాథమిక విద్య అమలు బాధ్యతలను మండల మున్సిపాలిటీలకు ఇవ్వాలి. ప్రాథమిక విద్య అమలు బాధ్యత మున్సిపాలిటీలకు ఇవ్వాలి అనే అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తుంది. అంటే అన్నింటిలోకెల్లా రాయల్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సిఫారసు వచ్చేసి ఈ ప్రత్యక్ష ఎన్నికలు, వీటికి స్థానిక సంస్థలకి ప్రత్యక్ష ఎన్నికలు అనేది ప్రస్తావించింది. ఓకే, మరి మొత్తానికి రాయల్ కమిషన్ యొక్క సిఫారసులను అమలు చేసినారా లేదా అనేది చూస్తే, దానికి రాయల్ కమిషన్ సూచన ఆధారంగా వచ్చిన చట్టమే మింటో మార్లే సంస్కరణల చట్టం, మింటో మార్లే రిఫార్మ్స్ యాక్ట్. ఓకే, ఈ మింటో మార్లే సంస్కరణలను పరిశీలిస్తే దీని ప్రకారం ఏం ప్రవేశపెట్టారు అంటే, రాయల్ కమిషన్ ఎప్పుడైతే మూడు స్థాయిలలోని ప్రజాప్రతినిధులను ప్రత్యక్షంగా ఎన్నుకోబడి చెప్పబడ్డాది అని చెప్పిందో, దాని ప్రకారమే ఏం ప్రవేశపెట్టిల్లు అంటే, తొలిసారిగా దేశంలోనే స్థానిక సంస్థలకి ప్రత్యక్ష ఎన్నిక విధానాలను ఏ చట్టం ప్రకారము దేశంలో ప్రవేశపెట్టాము అంటే, 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, దేశంలో స్థానిక సంస్థలకి మొట్టమొదటిసారిగా ఎన్నికలను ఎప్పుడు నిర్వహించారు అంటేనేమో 1884 ప్రకారం నిర్వహిస్తారు. అది ఏ ఎన్నికలు అంటే, ప్రత్యక్ష ఎన్నికలు కాదు, పరోక్ష ఎన్నికలు. కానీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలను ఎప్పుడు స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టారు అంటే, 1909 మింటో మార్లే సంస్కరణల చట్టం. ఓకే, ఇట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి 1919 భారత ప్రభుత్వ చట్టం
సో ఈ భారత ప్రభుత్వ చట్టం యొక్క ఇంపార్టెంట్ చూస్తే ఎస్ 1909 అంటే స్థానిక సంస్థల యొక్క అంశాన్ని మొట్టమొదటిసారిగా ఏ జాబితాలో చేరుస్తారు అంటే రాష్ట్ర జాబితాలో చేరుస్తారు. అంటే ప్రస్తుతము భారతదేశంలో 3 అధికార జాబితాలు ఉంటాయి. దట్ మీన్స్ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనే 3 అంశాలను పేర్కొంటే ఈ స్థానిక సంస్థలు అనే అంశాన్ని ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నాయి అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. మరి ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్న ఈ అంశాన్ని ఫస్ట్ రాష్ట్ర జాబితాలోని అంశానికి ఏ చట్టం ప్రకారం తొలిసారిగా చేర్చారు అనేది చూస్తే 1919 భారత ప్రభుత్వ చట్టం. సో ఇది బాగా గమనించాల్సిన పాయింట్. సో ఇక అదే రీతిగా నెక్స్ట్ ఇదే చట్టం ప్రకారం దేశంలో పరిపాలన సౌలభ్యం కొరకు మొదటిసారిగా జిల్లా బోర్డులను మరియు తాలూకా బోర్డులను ఫస్ట్ టైం పరిపాలన కొరకు ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. ఓకే, మరి 1919 చట్టం ప్రకారము ఏర్పాటు చేయబడిన మొత్తం జిల్లా బోర్డుల సంఖ్య ఎంత అని మనం చూస్తే 207 జిల్లా బోర్డులుగా భావించాలి. అదే ప్రాతిపదికన 1919లో ఏర్పడ్డ మొత్తం తాలూకా బోర్డులు ఎన్ని భావించాలి అంటే 584 తాలూకా బోర్డులను మనము భావించాలి. అయితే ఇక్కడ 1919లో ఏర్పాటు చేయబడిన ఈ 2 బోర్డులలో జిల్లా బోర్డులలో మరియు తాలూకా బోర్డులలో తదుపరి కాలంలో అనగా 1934 నాటికి తాలూకా బోర్డులనేమో అమలు చేస్తారు, జిల్లా బోర్డులనేమో అమలు చేస్తారు, తాలూకా బోర్డులనేమో 1934 నాటికి రద్దు చేయడం అనేది మనము గమనించాలి. సో ఇక్కడ 1919 యొక్క ప్రధాన ఉద్దేశం ప్రాముఖ్యత ఏంటిది అంటే స్థానిక సంస్థలను మొట్టమొదటిసారిగా రాష్ట్ర అనే జాబితాలోకి చేర్చడం అనేది మనం గమనించాలి. ఓకే, ఇక అదే విధానంతో నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం. సో ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫస్ట్ టైం దేశంలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి విధానాన్ని లేదా స్వపరిపాలన విధానాన్ని ఏ చట్టం ప్రకారము రాష్ట్రాలకు కల్పించారు అనే అంశాన్ని ప్రస్తావిస్తే 1935గా మనం భావించాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ 1935 ప్రకారం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చినారు అంటే సో దాంతోపాటు స్థానిక ప్రభుత్వాలకి కూడాను స్వయం ప్రతిపత్తి స్వపరిపాలన విధానం ఎప్పుడొచ్చింది అని గమనించాలి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది గమనించాలి. సో ఇలా ఎస్ బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కొన్ని చట్టాలు బలోపేతం చేస్తారు. సో ఇవన్నీ ఏంటి అంటే బ్రిటిష్ వారి కాలంలో స్థానిక ప్రభుత్వాలు మరియు వాటి యొక్క గ్రామీణ అభివృద్ధి అంశాలుగా చెప్పుకోవచ్చు. సో ఇక ఇదే రీతిగా మరి స్వాతంత్రానికి ముందు గ్రామీణ అభివృద్ధి కొరకు ఏమైనా ఉద్యమాలు జరిగాయా,
రూరల్ డెవలప్మెంట్ కొరకు ప్రయోగాలు జరిగాయా అనేది పరిశీలిస్తే, స్వతంత్రానికి ముందే గ్రామీణ స్థాయిలోని ప్రజలు, రైతులు స్వయం సమృద్ధిని ఎలా సాధించాలి, అది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయపరంగా వారంతటా వారు ఎలా ఆర్థికాభివృద్ధిని స్వయం సమృద్ధితో సాధించాలి అనే సంకల్పంతో కొన్ని ఉద్యమాలు వస్తాయి. అందులో మనము ప్రధానంగా గమనిస్తే స్వాతంత్ర ఉద్యమ కాలంలో వచ్చిన కొన్ని గ్రామీణాభివృద్ధి ప్రయోగాలు రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో అందులో మనం ప్రధానంగా చూద్దాం నాన్న, స్వతంత్ర ఉద్యమంలో అంటే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమాన్ని చేస్తూనే ఏ విధంగా గ్రామీణాభివృద్ధి ఉద్యమాలను చేపట్టాము అనేది ఇక్కడ ఉంటుంది. అందులో మనం ప్రధానంగా చూస్తే మొట్టమొదటి గ్రామీణాభివృద్ధి ఉద్యమము ఎస్ గూర్గావ్ ప్రయోగము. ఓకే, అలానే రెండవ గ్రామీణాభివృద్ధి ఉద్యమం.